మరి అక్కడ నిలబడి ఉంటే మనకు అంత ఆనందం కలుగుతామండి. మంచి మొక్కలోనే మనము ఈ చక్కటి భక్తి అనేటటువంటి రసాస్వాదం ఆ బిడ్డలు ఊరిపోయాలి. బిడ్డలు కూడా తీసుకోండి మీరు ఏర్పటించి ఒక చిన్న మాట మీకు చెప్తానండి. ఒక స్కూల్లో ఒక ప్రత్యేకమైన అధికారి వచ్చాడు పిల్లలు నేలాసి పరీక్ష చేద్దామని. ఒక అబ్బాయిని పై లేవని అబ్బాయి రామాయణంలో సీతాదేవి ఇవ్వడం తీసుకెళ్ళారు రామాయణ వాడు ఏడు పెట్టి మా అమ్మ మీరు కొట్టుగా మేము తీసుకోలేదు మీ అమ్మ మీరు కొట్టుగా నువ్వు తీసుకోలేదా అసలు నీకు ప్రశ్నే అర్థమైనట్లేదురా అని ఆ పక్క నుంచి అబ్బాయి చూస్తుందే అబ్బాయి నువ్వు లేవరా రామాయణంలో సీతాదేవిని ఎవరు తీసుకొచ్చు చెప్పమ్మా అని అడిగితే వాళ్ళు నాడు నిజం చెప్పమంటావా పక్కన చెప్పమంటావా సార్ కోణాలున్నాయంటే నీకు నిజమే చెప్పు ఏం లేదు సార్ ఆ ఎవరు కావాడు ఎప్పుడు చూసినా మా పుస్తకాలు పెన్నులన్నీ దొంగతనం చేసుకుంటాడు వాడికి దొంగతనం చేసేది అలవాటు రామాయణంలో సీతంపూర్ వాడే తీసుకెళ్ళింటాడు సార్ మాట్లాడకండి అన్నాడు చీచీచీ పిల్లలు ఏమిటి అసలు లేకుండా సమాధానం చెప్తున్నారు ఎక్కడ నీకు వస్తున్నారు అంటే తప్పగా వచ్చారు సార్ 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 ఏమిటారు ఏమిటో ఏది రామాయణంలో సీతనామ తీసుకెళ్ళారు చెప్పడం చెప్పలేకపోతున్నారు అంటే ఆయన అన్నారు ఇదే ఎక్కడ ఉంటాడు సార్ నేను చూసుకుంటా అదే చూసుకుంటాను నాలుగు స్వచ్చి బొమ్మలు తీసుకొని వచ్చి కొంచెం పెత్తాలు తీసుకొని వచ్చి బాగా తిరిగి పెంచకూడితే ఈ నలుగురు అని ఎవడో ఒకటి తీసుకొని పోతుంటాడు వాళ్ళు ఒప్పుకుంటారు సార్ నేను రెండా అసలు ప్రిన్సిపాల్ ఎక్కడండి ప్రిన్సిపాల్ గారు 15 రోజుల నుంచి సెలవుతున్నారండి ఇంకా 15 రోజులకు రారండి ఆహా అన్నది ప్రశ్న చేసింది పెద్ద ఆయన సరే ఇంతలో ఆ ఏరియా ఎస్ఐ గారు అక్కడికి వచ్చాడు ఈయన గారు చిన్ననాటి స్నేహితుడు అయినా ఆయన ఏమన్నాడు ఆ పోలీసు పెద్ద ఆయన ఎన్నోజు ఏడుగా దిగుగా ఉన్నాను ఏం లేదు ఏమంటే పిల్లలు రామాయణంలో సీతాదేవిని ఎవరు తీసుకెళ్ళారంటే ఒకళ్ళ మీద కూడా పెట్టుకుంటున్నారు పిల్లలు మాస్టారేమో పచ్చి పెట్టా నిండిపోయిందో కొట్టి వాళ్ళు ఒప్పుకుంటారు సార్ అంటారు మాస్టారు ఈ ప్రిన్సిపాల్ గారు వస్తే సెలవులు ఉన్నారు ఏమిటా ఇది అంటే ఆయన అన్నారు మీ పూర్తి నాకు ఒప్పుకుంటే కంప్లైంట్ వచ్చింది అంటే ప్రశ్న అలాగా మన సంస్కృతి సాంప్రదాయాలు భారత రామాయణ భాగవతానికి ఏం చెప్తున్నాయి ఏం చెయ్యాలి మనం అదంతా కూడా మరిచిపోయే పరిస్థితి వచ్చేసింది పరదేశీ భాష ఇంగ్లీషు తప్పని నేను చెప్పను పరదేశీ భాష సంపాదించాలి స్వదేశీ భాషలో సంభాషించాలి మాతృభాష కన్న తల్లి పుట్టిన ఊరు ఇవన్నీ కూడా జన్మ నుంచినటువంటి జన్మీ జన్మ భూమి కాబట్టి మహర్షిల ప్రతి ఒక్కరు పిల్లల్ని కూడా తీసుకురండి ఆ పిల్లలు కూడా మహాభారతం అంటే ఏమిటో అర్థమవుతుంది ఏ వయసులో ఎలా ఉండాలో తెలుస్తుంది ఏం చేయాలో తెలుస్తుంది ప్రతి ఒక్కటి కూడా గుణపాఠాలు మహాభారతం మాకు కాబట్టి ప్రతి ఒక్క తండ్రులు కూడా వస్తున్నటువంటి వారందరూ కూడా అమ్మవారి స్వరూపాలు వీళ్ళందరూ కూడా జగన్మాత స్వరూపాలండి శ్రీ గౌరి శ్రీ గౌరీ ప్రాణి
Thank you.